हेलो फ्रेंड्स, वेलकम टू इल्लू वाकली वंटा विनोदम यूट्यूब चैनल। ई रोज वीडियो अमृतसर इंका मिगिलिन फूड पॉइंट्स कवर चेस्तान। सो ई वीडियोस अन्नी चूसिनट्लयिते एप्पुडैना पंजाब टूर वेल्ते ईजीगा एक्कडेक्कड एंटि दोरुकुतुंदि एलांटि फुड दोरुकुतुंदि ओक ऐडिया वच्चेस्तुंदन्नमाट। मीरु एक्कुव श्रम पडकुंडा यूट्यूब लोनी गूगल लो सर्च चेयकुंडा ई वीडियोस पट्टुकोनि मीरु एंजॉय चेसुकोवच्चु फुड अयिते। सो मरि आलस्यं एंदुकु, वीडियोलोकि वेल्ले मुंदु ना कंटेंट नच्चिते सब्स्क्राइब चेसुकोंडि, अलागे ना वीडियो नच्चिते लाइक चेयंडि, मी फ्रेंड्स तो कूडा शेर चेयंडि। नोटिफिकेशन बेल क्लिक चेसुकुन्नट्लयिते मीकु वेंटने अपडेट्स वच्चेस्तायि। पार्ट टू वीडियो अन्नमाट, पार्ट वन मिस अयिते गनुक ओकसारि वेनक्कि वेल्लि चूसाम। हेलो, ई रोजु अयिते मेमु फुड पॉइंट कि वच्चेसामु अमृतसर लोनी। इदि वच्चेसि क्रिस्टल चौक अनि चेप्पि इक्कड रेडी मार्केट, रेडी मार्केट अंटारु। इक्कड अन्नि फास्ट फुड्स उन्नायि, साउत् इंडियन, नार्त् इंडियन, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, మిడిల్ ఇండియా అంటే మహారాష్ట్ర, ముంబై, ఆ ఫుడ్స్ కూడా దొరుకుతాయి. చాలా వెరైటీ ఫుడ్స్ దొరుకుతాయి. ఒకసారి ఏంటో చూసేద్దాం మరి. ఇంక ఈ పబ్లిక్లో నేను అరవలేకపోతున్నాను కాబట్టి వాయిస్ ఓవర్లో మీకు అంతా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీడియో చూసాను అమృత్సర్ ఫుడ్ టూర్ లోని పార్ట్ వన్ వీడియో చేశాను కదండి, అందులో అయితే రకరకాల ఫుడ్ పాయింట్స్ అంటే త్రూ అవుట్ అమృత్సర్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఇచ్చాను మీకు ఐడియా. బట్ ఇందులో అయితే అమృత్సర్ లో క్రిస్టల్ చౌక్ రెడీ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. అక్కడైతే మీకు అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ మీకు ఒక్కటే సింగిల్ పాయింట్ లో దొరికేస్తుంది అనమాట. మీకు బోత్ అమృత్సరీ వెరైటీస్ యాజ్ వెల్ యాజ్ లోకల్ గా అంటే లోకల్ ఐమ్ సారీ ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఫేమస్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ రాజస్థానీ, హైదరాబాదీ, ముంబై, సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆంధ్ర స్టైల్ కూడా ఇక్కడే దొరికేస్తుందండి. ఇడ్లీ, దోశ, సాంబార్ కూడా ఇక్కడే దొరికేస్తుంది. సో ఈ పాయింట్ నే రెడీ మార్కెట్ అంటారు, క్రిస్టల్ చౌక్ దగ్గర ఉంటది. సో మీరు ఇక్కడికి వెళ్ళారంటే అన్ని రకాల ఫుడ్స్ టేస్ట్ చేయొచ్చు అన్నమాట. ఎంట్రన్స్ లో మీకు అన్ని నాన్ వెజ్ వెరైటీస్ చికెన్, మటన్, ఫిష్ అన్ని దొరుకుతాయి. ఈవెన్ వెజ్ కూడా దొరుకుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా గ్రిల్డ్ ఫామ్ లో దొరుకుతాయి, గ్రిల్ చికెన్, గ్రిల్ వెజ్ కబాబ్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు కుల్ఫీ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట, డిఫరెంట్ కుల్ఫీస్. తర్వాత మన సౌత్ ఇండియన్ మద్రాసీ దోశ కూడా కనిపిస్తుంది కదా, దోశ, ఇడ్లీ, సాంబార్ అన్ని దొరుకుతాయి. నెక్స్ట్ బాంబే చాట్, బేల్పూరి, పానీపూరి, పావు భాజీ అన్ని దొరుకుతాయి అన్నమాట. అలాగే రాజస్థానీ ఫుడ్స్ కూడా దొరికేస్తాయి. ఇక్కడేమో బొంబే బర్గర్ కూడా దొరుకుతుంది అన్నమాట. అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట, ఇంక్లూడింగ్ పిజ్జా అన్నీ కూడా దొరికేస్తాయి ఇక్కడే. సో ఈ పాయింట్కి వస్తే కనుక మీరు అన్ని స్టేట్స్ తాలూకా టేస్ట్లు కవర్ చేసేయచ్చు అనమాట, అంటే అన్ని స్టేట్స్ తాలూకా వెరైటీ ఫుడ్స్ కవర్ చేసేయచ్చు. ఇప్పుడు చూసారు కదా రాజస్థానీ కూడా, రాజస్థానీలో మనకి కచోరీ ఫేమస్ కదా, సో అది కూడా దొరికేస్తుంది. అండ్ అమృత్సర్ కుల్చా, తర్వాత లచ్చా పరాటా, మక్కీ కీ రోటీ, అమృత్సర్ వెరైటీస్ కూడా ఈ పాయింట్లోనే అన్నీ కవర్ అయిపోతున్నాయి. కోల్కతా స్పెషల్ రోల్స్ ఉంటాయి కదా, కాఫీ రోల్స్ అంటారు కదా, ఆ కాఫీ రోల్స్ కూడా ఇందులోనే కవర్ అయిపోతున్నాయి. అండ్ మన హైదరాబాదీ దోశ, పెద్ద 70 mm దోశ ఉంటుంది కదా, అది కూడా మనకి ఇక్కడ దొరికేస్తుంది అనమాట. అండ్ దోశలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆల్మోస్ట్ ఒక 100 వెరైటీస్ వరకు కవర్ చేశారనమాట, లైక్ పన్నీర్ దోశ, చీజ్ దోశ, నూడిల్స్ దోశ, వెజ్, నాన్ వెజ్ దోశ, అలా 100 వెరైటీస్ దోశస్ కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. ఇప్పుడైతే మీకు రుమాలీ రోటీ ఎలా చేస్తున్నారో చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు ఎక్కడన్నా ఫుడ్ పాయింట్స్కి వెళ్ళానంటే ఫస్ట్ ఏదైనా వాళ్ళు రెసిపీ చేస్తుంటే అది ఎలా చేస్తున్నారు అని చెప్పి చూసి నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. సో అలా మీకు కూడా ఇది ఉపయోగపడుతుందేమో, మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి ఇది సరదాగా నేను షూట్ చేశాను అనమాట. జనరల్గా రుమాలీ రోటీ మనం తింటూ ఉంటాం కదా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు. సో దాని ప్రొసీజర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళొక ప్యాన్ కడాయి, సారీ కడాయిని బోర్లించి దాని మీద చేస్తున్నారు. రుమాలీ రోటీ అయితే సూపర్ ఉంటుందన్నమాట, నాకైతే చాలా నచ్చుతుంది. ఈ రెసిపీ కూడా చూసేయండి. అలాగే రెసిపీ అంటే అదే మేకింగ్ తయారీ విధానం చూపిస్తాను అనమాట. అలాగే ఈ ఏంటమ్మా కాతి రోల్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రాంకీ అంటాం చూడండి, సో అలా ఆ రోల్స్ కూడా ఎలా చేయాలో కూడా నేను అది తీసాను చిన్న వీడియో షూట్. నేను యూజువల్గా ఇంట్లో ఇలాగే చేస్తాను అనమాట. సో మీరు కూడా ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ రెసిపీ ఫాలో అయిపోవచ్చు. నేను జస్ట్ మైదాపిండిలోని కొంచెం బేకింగ్ సోడా వేసి మిక్స్ చేశారన్నమాట, సాల్ట్ కూడా ఏమీ వేయలేదు, బేకింగ్ సోడా వాటర్ వేసి మిక్స్ చేశారంతే. దాన్ని ఇలా ఫ్లాట్గా రోల్ చేసి రోటీలాగా దాని మీద ఎగ్ వేస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ వన్ ఒక సైడ్ కాల్చేసి బాగా దాని మీద ఆయన ఎగ్ వేస్తున్నారు. ఆ ఎగ్లో కూడా సాల్ట్ వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసేస్తున్నారు, రోటీ మీద డైరెక్ట్గా మిక్స్ చేసేస్తున్నారు. అండ్ దీన్ని ఇప్పుడు ఆయన తిరగేసి దీంట్లో మీరు ఏమైతే స్టఫ్ చేసుకుంటారో ఆ స్టఫింగ్ని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట.
డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ పాయింట్స్కి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్స్ అన్ని టేస్ట్ చేసి ఫైనల్గా నేను ఒక 5 kgs అన్న గెయిన్ చేసి ఉంటానని అనుకుంటున్నాను. సో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అమృత్సర్ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు ట్రై చేయకూడదు. చాలా చాలా హెవీ ఫుడ్స్ అన్నమాట అవి. టూ మచ్ ఆఫ్ ఆయిల్, టూ మచ్ ఆఫ్ ఘీ, టూ మచ్ ఆఫ్ బటర్, టూ మచ్ ఆఫ్ క్రీమ్. అందుకేనా అంత టేస్టీగా ఉంటాయి. అండ్ ఆల్సో ఎక్కువ స్పైస్ ఏమి ఉండదు మనం, అంటే లైక్ ఒక 2-3 తినేసరికి కారం ఎక్కువ ఉందనుకో ఎక్కువ తినలేము, కానీ ఇది అలా కాదు. అంత ఎక్కువ స్పైస్ ఉండవు, అలాగే టేస్ట్లెస్గా కూడా ఉండవు, చాలా టేస్టీగా ఉంటాయి. అలా 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 తింటూ 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 ఇంకా మనం ఆ పెరిగిపోతాం అన్నమాట. సో అమృత్సర్ వచ్చినప్పుడు మాత్రం స్ట్రీట్ ఫుడ్స్ మీదకి ఎక్కువ వెళ్ళిపోకండి, వెళ్ళినా సరే లిమిటెడ్గా తినండి. ఫైనల్గా ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నా అనమాట. ఇంకా అమృత్సర్ ఫుడ్ టూర్ అయిపోయింది. ఫ్రెండ్స్ డాబా అని చెప్పి ఒక్కటి మిస్ చేస్తాను, అది లాస్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ చాలా చాలా బాగుంటుందంట, ఇది కూడా చాలా ఫేమస్ డాబా, ఎప్పటి నుంచో ఉందంట. సో హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై ఫర్ నౌ.